గురుకృపకి చిహ్నాలేమిటి? అవి మాటలకి ఊహలకి అతీతం. అయితే గురుకటాక్షం వలనే శిష్యునికి ఆత్మసాక్షాత్కారం అవుతుందని ఎలా అంటారు? కలలు సింహాన్ని చూసి మేల్కొనే ఏనుగు పరిస్థితి వంటిదే అది. సింహం కనబడినంత మాత్రాన ఏనుగు మేల్కొనినట్టే. గురువు యొక్క కృపావీక్షణం సోకినంత మాత్రాన్ని శిష్యుడు తన అజ్ఞానపు నిద్ర నుండి మేల్కొని నిజమైన జ్ఞానోదయాన్ని అనుభవిస్తాడు. సద్గురుని యొక్క స్వరూపం సర్వేశ్వరునిదే అంటారు. ఈ మాట అర్థమేమిటి? దైవత్వాన్ని కానీ నిజమైన జ్ఞానాన్ని కానీ పొందాలనుకునే వ్యక్తి ఎడతెగని భక్తిని అభ్యసిస్తాడు. ఆ భక్తి పరిపక్వతమైన తర్వాత తానే ఆయన ఆ వ్యక్తి యొక్క ఆత్మని గమనించిన ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఆయన తన సహజ లక్షణాలైన సచ్చిదానందాలతో స్థూల రూపం ధరిస్తాడు. భక్తుణ్ణి ఆశీర్వదిస్తున్నట్లే కనబడి అతనిని తనలో విలీనం చేసుకుంటాడు. ఈ సిద్ధాంతం ప్రకారం గురువుని సర్వేశ్వరుడు అనవచ్చు. గురువు లేకుండానే కొందరికి జ్ఞానం ఎలా అబ్బింది? ఎంతో పరిపక్వమైన కొందరికి ఈశ్వరుడు రూపం లేని జ్ఞానజ్యోతిగా ప్రకాశించి నిజమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. సరైన గురువు గురించి నిశ్చయించుకోవటం ఎలా? గురువు యొక్క స్వరూపం ఏమిటి? నీ మనసు ఎవరితో అయితే శృతి కలుపుతుందో అతడే సరైన గురువు. గురువుని ఎలా నిశ్చయించుకోవటం, అతని స్వరూపం ఏమిటి అని అడిగావు. అతనికి ప్రశాంతత, ఓర్పు, క్షమాది సద్గుణాలుండాలి. సూదంటురా ఇనుముని ఆకర్షించినట్టు అతను తన చూపుతోనే ఇతరులను ఆకర్షించగలగాలి. అతనికి అందరి పట్ల సమభావం ఉండాలి. ఈ లక్షణాలున్నవాడే సద్గురువు. అయితే గురువు యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలంటే నీ స్వరూపాన్ని నీవు తెలుసుకోవాలి ముందు. తన నిజ స్వరూపం ఏమిటో తెలియని వాడు గురువు యొక్క స్వరూపాన్ని ఎలా తెలుసుకోగలుగుతాడు? గురువు యొక్క స్వరూపాన్ని కానీ రూపాన్ని కానీ తెలుసుకోకోరితే ముందుగా విశ్వమంతా గురు రూపంగా చూడగలగాలి. అన్ని జీవరాశులలోనూ గురువును చూడగలగాలి. భగవంతుని విషయంలోనూ అంతే. అన్నింటినీ భగవంతుని రూపంగానే చూడాలి. తన ఆత్మని ఎరగని వాడు భగవంతుని నిజరూపాన్ని కానీ గురువు యొక్క నిజరూపాన్ని కానీ ఎలా చూడగలుగుతాడు? వాళ్ళని ఎలా గ్రహించగలుగుతాడు? అందుచేత ముందుగా నీ నిజస్వరూపాన్ని, నైజాన్ని తెలుసుకో. దానిని తెలుసుకోవటానికైనా గురువు అవసరమే కదా. ఆ మాట నిజమే. ప్రపంచంలో ఎందరో మహనీయులున్నారు. నీ మనసు ఎవరితో శృతి కలుపుతుందో ఆయనని గురువుగా భావించు. నీకెవరి మీద విశ్వాసం ఉంటుందో ఆయనే నీ గురువు. విముక్తి పొందటానికి గురుకృప ఏ విధంగా ముఖ్యం? విముక్తి అనేది బయట ఎక్కడా లేదు. విముక్తి పొందాలన్న తపన ఉంటే లోపలి గురువు ఆత్మలోపలికి లాగుతాడు. బయట గురువు అందులోనికి తోస్తాడు. అదే గురువు యొక్క అనుగ్రహం. గురువు అవసరం లేదని మీరన్నట్టు కొందరు చెప్తారు. మరికొందరు దీనికి వ్యతిరేకమైన వర్తమానాన్ని ఇస్తారు. మహర్షి దీని విషయం ఏమిటంటారు? గురువు అవసరం లేదని నేనెప్పుడూ అనలేదు. మీకు గురువు లేడని శ్రీ అరవిందులు మరికొందరు అంటారు. గురువు అంటే ఏమిటనుకుంటున్నారో దాన్ని బట్టి ఉంటుంది. గురువు మనిషి రూపంలోనే ఉండనక్కర్లేదు. వారిలో పంచభూతాలు అంటే భూమి, నీరు వగైరా కూడా ఉన్నాయి. ఈ ప్రపంచంలోని ప్రతిదీ ఆయన గురువే. గురువు విధిగా అవసరమే. బుద్ధి అనే అరణ్యాల్లో నుంచి, ఇంద్రియ జ్ఞానం నుంచి మనిషిని బయటకు తీసుకుని వెళ్ళగలిగితే గురువు తప్ప ఇంకెవ్వరూ కాదని ఉపనిషత్తులు అంటాయి. కాబట్టి గురువు ఉండాలి. నేననేది మానవాకారం గల గురువు గురించి. మహర్షికి ఎవ్వరూ లేరు కదా. నాకెప్పుడో ఒకప్పుడుండి ఉండవచ్చు. నేను అరుణాచలాన్ని స్తుతించలేదా? గురువు అంటే ఏమిటి? గురువు అంటే భగవంతుడే, ఆత్మే. ప్రారంభంలో మనిషి తన కోరికలు తీర్చడానికై భగవంతుడిని ప్రార్థిస్తాడు. కొంతకాలానికి తన భౌతిక వాంఛల తృప్తి కోసం ప్రార్థించటం ఆపివేస్తాడు. భగవంతుని కోసమే ప్రార్థిస్తాడు. అప్పుడు అతనికి భగవంతుడు మనిషి రూపంలోనూ మరొక విధంగానూ దర్శనమిస్తాడు. అతని అవసరాల బట్టి అతని ప్రార్థనలని అనుసరించి తన వద్దకుని తీసుకుని వెళ్తాడు. ఒక గురువుకి విధేయమై ఉన్నప్పుడు ఇతరుల్ని గౌరవించటం సాధ్యమేనా? గురువు ఒక్కడే, అతడు భౌతికం కాదు. బలహీనత ఉన్నంత వరకు ఏదో ఒక ఆసరా కావాలి. జిడ్డు కృష్ణమూర్తి గురువు అవసరం లేదంటారు. ఆయనకు ఆ విషయం ఎలా తెలిసింది?
ఆత్మసాక్షాత్కారమైన తర్వాత ఆ మాట అనవచ్చు. అంతకు పూర్వం కాదు. సత్యాన్ని మేము గ్రహించేందుకు భగవాన్ సహాయపడతారా? సహాయం ఎప్పుడూ ఉండనే ఉంది. అంటే ప్రశ్నలు అడగటం అవసరమన్నమాట, అనవసరమన్నమాట. కానీ ఎప్పుడూ ఉండే ఆ సహాయం నాకు అనుభవం కావటం లేదు. శరణాగతి పొందు, అప్పుడే తెలుస్తుంది. నేనెప్పుడు మీ పాదాల చెంతనే ఉన్నాను. మేము అనుసరించటానికి భగవాన్ ఏదైనా ఉపదేశమిస్తారా? ఎక్కడో 600 మైళ్ళ దూరంలో ఉండేవారికి సహాయం ఎలా లభిస్తుంది? సద్గురువు లోపలే ఉన్నాడు. నేను చూడగల గురువు కావాలి. చూడగల గురువే తాను లోపల ఉన్నానంటున్నాడు. గురుకృప మీదనే కదా కృతార్థత ఆధారపడి ఉంటుంది. అవును, నీ అభ్యాసం కూడా అనుగ్రహం వల్లనే కదా. కృతార్థత నీ అభ్యాసాలకి ఫలితమే, వాటిని అనుసరించే ఉంటుందది. నవనీత కైవల్యంలోని ఒక పద్యం ఉంది, దాని భావమితి. గురు, నీవెప్పుడూ నాతోనే ప్రతి జన్మలోనూ నన్ను గమనిస్తూనే ఉన్నావు. నాకు ముక్తి లభించే వరకు నా గమనాన్ని నిర్ణయిస్తూనే ఉన్నావు. అవసరం వచ్చినప్పుడు ఆత్మే గురువుగా బయటకు సాక్షాత్కరిస్తుంది. లేకపోతే అవసరమైనదేదో చేస్తూ ఎప్పుడూ లోపలే ఉంటాడు.